గారికి మద్దతు తెలియజేయడం కోసం ఆమె వెళ్తా ఉంటే ఉదయం నిజామాబాద్ ప్రాంతంలో ఆర్మూర్ కంటే ముందు అక్కడ వారిని తెలంగాణ పోలీసులు అడ్డుకొని మీరు వెళ్ళడానికి వీలేదని చెప్పి అక్కడ అనేక సార్లు ఆపడం జరిగింది చివరకు అక్కడ ఉన్నటువంటి ప్రజలు రోజు పోలీసుల గడ్డంగా తిరగడంతో అక్కడ ఉన్నటువంటి నిజామాబాద్ ఎంపీ గారు అరవింద్ గారు కూడా రావడంతో వారిని పోలీస్ ఎస్కార్ట్ ద్వారా నిజామాబాద్కు తీసుకెళ్తున్నామని చెప్పి నిజామాబాద్ సరిహద్దు ప్రాంతంలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ నిర్మల్ పోలీసులు తెలంగాణ పోలీసులు అడ్డుకొని అవన్నీ బలవంతంగా కారు దింపి పోలీస్ వాహనంలో తోసుకొని ఒక మహిళా నాయకురాలు ఒక తెలంగాణ ఆడబిడ్డ అనేటువంటి గౌరవం లేకుండా ఒక మాజీ మంత్రిరాలనేటువంటి గౌరవం లేకుండా ఈడ్చికెళ్ళి ఆమెను బలవంతంగా అరెస్ట్ చేసి ఆదిలాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్ళడం ఇప్పుడు మళ్ళీ ఇంకా ఆమె పోలీస్ కస్టడీలో ఇంకా ఎక్కడ తీసుకెళ్తారో తెలియక తిప్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఈ రకంగా ఈ రోజు రాష్ట్రంలో పూర్తిగా శాంతి భద్రతలు రక్షించాల్సినటువంటి పోలీసులు పూర్తిగా టిఆర్ఎస్ పార్టీ రాజకీయ నాయకులలాగా ఈ రోజు వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఈ రోజు రైతుల భూములకు రక్షణ లేకుండా పోయింది టిఆర్ఎస్ పార్టీ ఎక్కడెక్కడ అవకాశం ఉంటే అక్కడ అధికార దుర్వినియోగం చేసి మరి ప్రాజెక్టుల పేరుతో వేలం పేరుతో ప్రభుత్వ భూములను ఈరోజు ప్రైవేట్ వ్యక్తులకు పెద్ద పెద్ద వ్యాపారస్తులకి కట్టబెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది టిఆర్ఎస్ ప్రభుత్వము ఈరోజు పరిపాలనను పక్కన పెట్టి మరి రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని గవర్నమెంట్ ప్రారంభించిన పరిస్థితి ఉన్నది టిఆర్ఎస్ ప్రభుత్వం ఒక రియల్ ఎస్టేట్ కంపెనీగా ఈరోజు మారిపోయింది ఏదో రకంగా రానున్నటువంటి ఎన్నికల కోసమో రానున్నటువంటి ఎన్నికల్లో ఓట్లు పొందడం కోసమో ఒక ఓటు బ్యాంక్ రాజకీయాలతో ఈరోజు ప్రభుత్వ భూములన్నింటినీ కూడా ఇష్టారాజ్యంగా అమ్మేసి మరి ఈ రాష్ట్రాన్ని ఒక దిక్కు దివాలా చేయిస్తూ దాన్ని ప్రశ్నించినటువంటి ప్రజల మీద ఉద్యమకారుల మీద ప్రజా సంఘాల మీద దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి బెదిరిస్తున్నటువంటి పరిస్థితి నిర్బంధిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఈ రాష్ట్రం పూర్తిగా పోలీస్ నిర్బంధంలో ఉందా అనే విధంగా వ్యవహరిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది ధరణి పేరుతో గ్రామీణ ప్రాంతాల్లో భూములు లాక్కుంటారు ఇవన్ని రైతుల మీద అనేక రకాల దాడులు చేస్తూ ఉన్నారు ఒక దిక్కు రంగారెడ్డి జిల్లాలో త్రిభుజ జీవన్ ఎత్తేసి లక్షలాది ఎకరాల భూమిని బీఆర్ఎస్ నాయకులు వ్యాపారస్తులు కట్టబెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది మరొక దిక్కు మనం చూస్తూ ఉన్నాము ఈరోజు హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి అనేక విలువైనటువంటి భూములను ఏ రకంగా బహిరంగంగా వేలం వేస్తూ ఉన్నారో ఏ రకంగా అనేక రోజులుగా ప్రభుత్వ భూములు అయితే కోర్టులో కేసులు ఉండేనో వాటన్నిటిని కూడా ప్రైవేట్ వ్యక్తులకు అనుకూలంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాదనలు లాయర్లు వినిపించకుండా కేసీఆర్ గారి ఆదేశాలతో ప్రగతి భవన్ ఆదేశాలతో ఈరోజు వందలాది ఎకరాలు ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తుల పరం చేసి పరోక్షంగా టిఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల కుటుంబము దాని నుంచి వందల కోట్ల రూపాయలు పొందేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి విషయం మనకు కనిపిస్తూ ఉంది ఈరోజు మనం చూస్తూ ఉన్నాం పెద్ద ఎత్తున రైతులు ఆందోళన చేస్తూ ఉంటే ఈరోజు ఈ విషయాన్ని పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు నిన్నటి రోజు కూడా నిర్మల్లో ఇదే జీవోకు వ్యతిరేకంగా 220 జీవోకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తే పోలీసులు దాడులు చేస్తారు ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో ఈ యొక్క ఉద్యమానికి అనుకూలంగా సంఘీభావం తెలియడం కోసం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మా జిల్లా అధ్యక్షులు పాయల శంకర్ గారి నేతృత్వంలో శాంతియుతమైనటువంటి నిరసన కార్యక్రమం చేస్తూ ఉంటే
ఇష్టారాజ్యంగా లాఠీచార్జ్ చేసి జిల్లా అధ్యక్షుడిని బట్టలు చించి మరి గాయాలు వచ్చే విధంగా అనేక మందిని జిల్లా అధ్యక్షుని సహా లాఠీచార్జ్ చేయడం జరిగింది. ఈరోజు చూస్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారు సూర్యాపేటకి వెళ్ళారు. ముఖ్యమంత్రి కుమారులు ఎక్కడ వెళ్ళినా ముఖ్యమంత్రి ఎక్కడ వెళ్ళినా కూడా ఈరోజు ఆ యొక్క ప్రాంతం అంతా కూడా పోలీస్ జాజమాయిషిలో పెట్టి ఈరోజు తెలంగాణను పరిపాలిస్తూ ఉన్నారు. నిజంగా నీది బంగారు తెలంగాణ అయితే ఇది ప్రజల సంక్షేమం కోసం చేసే పరిపాలన అయితే ఎందుకు ఈరోజు ప్రజా సంఘాల కార్యకర్తలను ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలను ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను అందరూ కూడా ఎందుకు గృహ నిర్బంధం చేస్తూ ఉన్నారు, ఎందుకు ముందు అరెస్ట్ చేస్తూ ఉన్నారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు సూర్యాపేటలో కూడా సూర్యాపేట పట్టణం అంతా కూడా పోలీస్ నిర్బంధం చేసి పోలీస్ దిగ్బంధం చేసి ఈరోజు ముఖ్యమంత్రి గారు మీటింగ్ పెడుతున్నారు. ఎవరి కోసం పెడుతున్నారు మీటింగ్ అడుగుతా ఉన్నాను. ప్రజల్ని నిలకుండా రాకుండా అడ్డుకొని ప్రజా సంఘాల నాయకులను అడ్డుకొని ఈరోజు మీరు ఎవరు ఉద్ధరించే కోసం ప్రయత్నం చేస్తున్నారో చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు కల్వకుంట కుటుంబంలో ఒక అభద్రతా భావం ఏర్పడింది. పూర్తిగా దివాలాకోర విధానాలతో కల్వకుంట కుటుంబము ఈ రాష్ట్రాన్ని పోలీస్ రాష్ట్రంగా మార్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తమ అవినీతి అక్రమాలకు తన అధికార దుర్వినియోగానికి కల్వకుంట కుటుంబం యొక్క అహంకారానికి వ్యతిరేకంగా ఎవరైనా ప్రశ్నిస్తే ప్రజా హక్కుల కోసం ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ గొంతును నొక్కేటువంటి ప్రయత్నము పౌర హక్కులను అణిచివేసేటువంటి ప్రయత్నము తెలంగాణ రాష్ట్రంలో యథేచ్ఛగా కొనసాగుతూ ఉంది. నేను పోలీస్ అధికారులను కోరుతా ఉన్నాను. ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ ఉండేది ఈ కల్వకుంట కుటుంబం అధికారంలో ఉండేది వచ్చేటువంటి 4 నెలలు మాత్రమే. ఈ 4 నెలల తర్వాత ఈ రాష్ట్రంలో ప్రజారాజ్యం వస్తుంది, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం వస్తుంది, ఈ రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. ఖచ్చితంగా పోలీస్ అధికారులు నేను హెచ్చరిస్తా ఉన్నాను, మీరు చట్టబద్ధంగా పనిచేయాలి తప్ప మరి రాజకీయ పార్టీలకు అనుకూలంగా పక్షపాతంతో వ్యవహరిస్తే ఇది ఏమాత్రం మంచిది కాదని నేను పోలీస్ అధికారులకు ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. ఈరోజు మనం చూస్తా ఉన్నాం ఈ యొక్క ప్రభుత్వ భూములు ఒక్క నిర్మలే కాదు, ఒక ఆదిలాబాదే కాదు, ఏ గ్రామానికి వెళ్ళినా ఏ మండలానికి వెళ్ళినా ఏ జిల్లాకి వెళ్ళినా ఏ ప్రాంతానికి వెళ్ళినా అనేక రకాల ప్రజల కష్టాలు ప్రజల కన్నీరు ఈ ధరణి పోర్టల్ కారణంగా కానీ టీఆర్ఎస్ పార్టీ నాయకులకు దౌర్జన్యం కారణంగా కానీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఒక మాఫియాగా ఏర్పడి ప్రజల భూములను లాక్కోవడము ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ మంత్రులతో సహా ప్రజలకు రక్షణగా ఉండాల్సినటువంటి అధికార పార్టీ ఈరోజు ప్రజా భూములను ప్రజల భూములను భక్షించేటువంటి నాయకులుగా మారిపోయారు. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు మీ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు మీ భూ ఆక్రమణలకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు మీ అవినీతి చర్యలకు వ్యతిరేకంగా ఖచ్చితంగా రానున్న రోజుల్లో బుద్ధి చెప్తారనే విషయాన్ని ఈ సందర్భంగా నేను కల్వకుంట కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీకి హెచ్చరిస్తా ఉన్నాను. తెలంగాణ ప్రజలు చేతులు మూర్చుకొని కూర్చున్నటువంటి ప్రజలు కాదు, తెలంగాణ ప్రజలు చాలా చైతన్యమైనటువంటి ప్రజలు. తెలంగాణ ప్రజలు మరి ఆగ్రహానికి తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ కానీ కల్వకుంట కుటుంబం కానీ తప్పకుండా మరి చర్యలు తీసుకుంటారు, ప్రజలు ఆగ్రహానికి గురికావలసి వస్తుందని తప్పకుండా హెచ్చరిస్తా ఉన్నాను. ఈరోజు నేను నిన్నటి రోజు జరిగినటువంటి లాఠీచార్జీ కానీ ఈరోజు మా జాతీయ ఉపాధ్యక్షురాలు మాజీ మంత్రివర్యులు శ్రీమతి అరుణ గారి అరెస్టును తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ అరెస్టులకో ఈ యొక్క పోలీస్ అక్రమాలకో భయపడే ప్రసక్తి లేదు. నిన్నటి రోజు చూసాం మనం ఎల్బీ నగర్లో ఒక గిరిజన ఆడబిడ్డను ఏ రకంగా పోలీస్ స్టేషన్లో మరి
మరి పోలీసులు ఏ రకంగా దౌర్జన్యం చేశారో ఒక ఆడబిడ్డనో ఒక గిరిజన తెగకు సంబంధించినటువంటి ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చినటువంటి మహిళ అన్నటువంటి విచక్షణ లేకుండా దేవరకొండ నుంచి జీవనోపాధి కోసం హైదరాబాద్ నగరంలోని మీర్పేటలో ఉన్నటువంటి ఆడబిడ్డ లక్ష్మి అనేటువంటి గిరిజన తెగ సంచినటువంటి అమ్మాయిని ఏ రకంగా ఆమెను పోలీసులు అరెస్ట్ చేసి నిర్బంధం చేశారో ఏ రకంగా దాడులు చేశారో గాయపరిచారో మనం చూస్తా ఉన్నాం. మరి ఈరోజు ఆమె హాస్పిటల్లో ఉంది. ఈ సంఘటన పైన భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో మరి ఈ యొక్క గిరిజన ఆడబిడ్డకు సంఘీభావం ప్రకటిస్తూ దీనిపైన చివరి వరకు అన్ని రకాలుగా మా పార్టీ గిరిజన విభాగమైనటువంటి గిరిజన మోర్చా ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఆ మహిళకు అండగా ఉంటాము. ఈ యొక్క ప్రభుత్వం యొక్క దుశ్చర్యను ప్రభుత్వం యొక్క దుర్మార్గాన్ని ఖచ్చితంగా ప్రజల ముందు ఎండగడతామని ఈ సందర్భంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం.